నెహ్రూ యువ కేంద్రం, చిత్తూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తొట్టంబేడు బ్లాక్లో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ విజేతలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి, డీఎస్పీ ధర్మారావు విశ్వనాథ్ మరియు మిద్దెల హరి విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని మానసిక వికాసాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నెహ్రూ యువ కేంద్రం కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రతి జిల్లాలో కూడా టాలెంటెడ్ యూత్ స్పోర్ట్స్ పర్సన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పోటీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా తీర్చిదిద్దడం భాగంగా ఈ కార్యక్రమం అనేది ఆకాంక్ష ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థ వారి ఆధ్వర్యంలో మన కాళహస్తిపట్నంలో విజయవంతమైన ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. దీని ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయడము, ఆ స్పోర్ట్స్ మ్యాన్ని వెలికి తీసుకురావడము, పోటీలు నిర్వహించి తద్వారా వాళ్ళలో టాలెంట్ పరీక్షించి ఏదైనా కోచింగ్ అవసరమైతే తీర్పించడం, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించడం, తద్వారా ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలనే భాగంగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మన అనిల్ గారు రావడం, అలాగే మన మిథిల హరి గారు కానీ, రావుపి గారు కానీ, శ్రాంతి గారు కానీ ఈ స్కూల్ ఈ కార్యక్రమానికి గ్రౌండ్ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ కూడా సమకూర్చి స్కూల్ యాజమాన్యానికి, మాస్టర్ గారు కూడా, అలాగే ఇక్కడ మంచి ఈ స్పోర్ట్స్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు, అలాగే ఆస్పిరెంట్స్ అయినా హిందీ టీచర్ కానీ ఇంకో కానీ అందరి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అందించడం నాకు చాలా ప్రోగ్రామ్ వాళ్ళతో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ చేయాలనుకుంటున్న వాళ్ళ టైప్లో భవిష్యత్తులో ఇలాంటి మంచి యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి, అలాగే ఏ క్రీడాకారుడు కూడా వాళ్ళ జీవితంలో నిజమైన క్రీడాకారుని పోగొట్టుకోకుండా మనం నెక్స్ట్ జనరేషన్ తగ్గించగలిగితే మన సొసైటీ కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అలా ఈ ఆధునిక కాలంలో స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మీడియా ద్వారా కాళహస్తి పట్టణ ప్రదేశ కార్యక్రమాన్ని ఆదరిస్తారు కాబట్టి ఈ స్పోర్ట్స్ను కూడా ఆదరించి ఈ కార్యక్రమంలో ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్దాల రవిబాబు, గోపీక్రాంత్ చంద్రశేఖర్, సంస్థ వాలంటీర్ రాజ్ కుమార్, ఎన్వైకే వాలంటీర్ తిరుమలరావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.